దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకునే ఆలోచనతో కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కనిపిస్తున్నాయా? ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ చెడిపోకుండానే, వ్యతిరేకత పెరగకుండానే ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నాయా? అదే వాళ్ళ చర్చలో మాట్లాడదాం. ఇవాళ మనతో డిస్కషన్ లో జాయిన్ అవుతున్నారు సాకి శైలజనాథ్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి. అలాగే జీవన్ రెడ్డి గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు జాయిన్ అవుతున్నారు. యండ్ర లక్ష్మీనారాయణ గారు, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు, లైవ్ లో విజయవాడ నుంచి అందుబాటులోకి వస్తున్నారు. గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే, రైట్. లక్ష్మీనారాయణ గారు, బీజేపీ అంటే గుజరాత్ లో గెలిచిన తర్వాత ఆ గెలుపు కొంత అంత మీరు ఆశించినంత గొప్ప స్థాయిలో కాకపోయినా విజయం సాధించారు. సో ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉండగానే, వ్యతిరేకత పెరగకుండా ఉన్న సందర్భంలోనే ఎన్నికలకు వెళ్ళాలి. సో ముందస్తుకి వెళ్లే ఆలోచన 2018 నవంబర్ లోనే కూసే అవకాశం ఉందా కోయిలా? మొదటగా గుజరాత్ ఎన్నికల విషయంలో అంటే 22 సంవత్సరాల తర్వాత, 22 సంవత్సరాల అధికారం తర్వాత కూడా మళ్ళీ అధికారాన్ని ప్రజలు ఇచ్చారు, 22 సీట్ల మార్జిన్తో ఇచ్చారు. విజయం అనేటువంటిది అది మధురమైనటువంటి విజయం, అది మంచి విజయం, దాంట్లో సంశయం లేదు. రెండో విషయం ఏంటంటే ఇవాళ దేశంలో 19 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రత్యేక అలయన్స్లో కావచ్చు, ఇండివిజువల్గా కావచ్చు అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ గెలుస్తా ఉంది. అనేక లక్ష్యాలు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ముందు ఉంచింది. ఆ లక్ష్యాల దిశలో అడుగులేస్తా ఉంది. 1-24 గంటల కరెంటు దేశం మొత్తం కావచ్చు, మొత్తం దేశం మొత్తం డిజిటల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అంశం కావచ్చు. 150,000 గ్రామాలకు ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్టివిటీ వస్తూ ఉంది. ఈ రకంగా స్వచ్ఛ భారత్ విషయంలో 2019 వరకు ఈ లక్ష్యాలన్నీ సాధిస్తూ 2022 వరకు ఏదైతే అందరికీ ఇల్లు అనేటువంటి లక్ష్యాన్ని సాధించేటువంటి దిశలో అడుగులేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఓటమి పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాన్ని గుజరాత్ లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మీకు పక్కా సవాల్ విసిరారు. సో కాంగ్రెస్ బలపడింది అన్న భావన కేంద్రంలో గాని మోడీ మధ్యలో గాని మస్తిష్కంలో ఖచ్చితంగా ఉంది. సో ఆ బలం మరింత పెరగకుండా, మీ మీద వ్యతిరేకత మరింత పెరగకుండా ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారా చేయట్లేదా? గుజరాత్ లో ఉన్నటువంటి ఈక్వేషన్స్ తర్వాత కూడా, అంటే జిఎస్టీ డిమోనటైజేషన్ తర్వాత కూడా వ్యాపారులు ఎక్కువన్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి భారతీయ జనతా పార్టీ 22 స్థానాలతో గెలవడం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ ఆ రకంగా భావించుకుంటే దాన్ని అనలేము. కాంగ్రెస్ ఓటమి నుంచి కూడా ఆనందాన్ని ఆస్వాదిస్తే అటువంటి ఆనందాన్ని భవిష్యత్తులో అనేక రాష్ట్రాల్లో అటువంటి ఆనందం తగ్గించిందన్న పాయింట్ కూడా ఉంది. విశ్లేషణలన్నీ మనం మాట్లాడుకున్నవే కదా గతంలో. శైలజనాథ్ గారు, మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు అక్కడ కేంద్రం గానీ లేకపోతే కొంతమంది రాష్ట్ర అధినేతలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు అధికార పక్షానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది ముందస్తు ఎన్నికలకు వెళితే అన్న ఆలోచనతో ఉన్న వాతావరణం కనిపిస్తుందా? అసలుకి యాక్చువల్ దీన్ని భారతీయ జనతా పార్టీ ముందు తెచ్చింది. దాదాపు టీఆర్ఎస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ బహిరంగంగా డైరెక్ట్ గా ఏం చెప్పలేదు కానీ ఇండైరెక్ట్ గా వాళ్ళు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో అయితే అధికార పక్షం చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చేస్తాయి ఎన్నికలు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇద్దరికి మంచి బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నట్లున్నాయి. మొత్తం నేను చెప్పే పాయింట్ ఏంటంటే దీంట్లో సరే లక్ష్మణ కానీ నైతికంగా 7 రాష్ట్రాల్లోనే బీజేపీ ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో వాళ్ళ కౌంటే. అరుణాచల్ ప్రదేశ్లో ఒక ఈ గుంపుని ఒక పార్టీలు చేర్పించి మళ్ళీ ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీ, దిస్ ఈస్ థింగ్. మన గోవా చూసినాం, అస్సాం చూసినాం, ఓకే నో ప్రాబ్లం. మణిపూర్ చూసింది. నేనేం చెప్పాను ఏంటంటే ఓకే నో ప్రాబ్లం, ఆనందపడొచ్చు కాక. ఒకటి మాత్రం వాస్తవం, 100 మిషన్ 150 అని అమిత్ షా మొదలుపెట్టాడు గుజరాత్లో. అవును. సో ఓడిపోతారేమో అని భయపడ్డారు. 500 600తో 20 సీట్లు దాకా పోయినట్లున్నాయి చూసింటే. అక్కడ నేనేమంటాయంటే సంతోషపడిని కానీ మోడీ సంతోషంగా లేడు. లక్ష్మణ సంతోషం ఉండొచ్చు కానీ మోడీకి భయం పట్టుకుంది. మోడీ అంతరంగంలోకి మీరు చూసారు, ఏం చేద్దాం మరి? నువ్వు మా అంతరంగంలో చూసావు లక్ష్మణ, నువ్వు మా అంతరం చూసావు చెప్తున్నారు కదా. మేము సంతోషంగా ఫస్ట్ నువ్వే మాట్లాడేవు. మీకు నైతిక విజయం ఏ రాష్ట్రాల్లో చెప్తా ఉన్నా, మొన్ననే మీ బ్రాండ్ పడ్డదికే అన్నాడు ఏమికి వెళ్ళి గాలికి ఎగిరిపోయింది తమిళనాడు. అప్పుడే మర్చిపోతే ఎట్లా? అప్పుడే మొన్న లేపని ఇంకా ఆ దెబ్బలు కూడా మానలే మీకు. అప్పుడే మాట్లాడతారు. సో వాట్ ఐఎమ్ టెల్లింగ్,
ఎవరికైనా సరే ప్రభుత్వ రుణాలకి ముందస్తు ఎన్నికలకు పోయే అవకాశాన్ని కలిగి ఉంటారు. నిజంగానే భారతీయ జనతా పార్టీ డిమాంటేషన్లో 150 మంది చనిపోయి డబ్బులకు ఇబ్బంది పడి పెళ్ళిళ్ళు లాగిపోయి ఆపరేషన్ లాగిపోయి కష్టాలంతా కూడా జనాలు సుఖంగా ఉన్నా నమ్మితే నమ్మనివ్వండి. అట్లాగే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామేమని చెప్పి 1 లక్ష కూడా ఇవ్వలేని ఒక పరిస్థితికి దాపురించినప్పుడు దానికి ఆనందంగా ఉన్నానమితే నమ్మనివ్వండి. ఇంకా ఎక్కువ మారితే స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్ మీ ఆఫీస్ నుంచి బయటకు వస్తే కనిపిస్తుంది. దూరం పోల్సిన అవసరం లేదు. స్వచ్ఛ భారత్కి జూబ్లీస్ లాంటి ప్రాంతంలో, బంజారాస్ లాంటి ప్రాంతంలో పోయి చూస్తే స్వచ్ఛ భారత్ ఎంత అమోఘంగా ఉందో పని సెస్సు మాత్రం మిగిలింది, సెన్స్ మాత్రం మిగలలేదు. సో ఒక అభద్రతా భావం కంటే కూడా ఎక్కడో దెబ్బతింటున్నామనే అభిప్రాయం కలిగింది. ఓకే, కలగడం వల్ల మాత్రం ఈ రోజున కర్ణాటకలో కూడా అంత ఆకూరని చెప్పారు. సరికి కాంగ్రెస్ పార్టీని అంత ఎంత ఉన్నదండి, అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి కొద్ది ముందు ఉన్నామని చెప్పేసి. నేనేమంటా అంటే మోడీ గారికి, మోడీ అనే కొన్ని వ్యూహకర్తలకి ముందుగా పోతే మీరు చెప్పినట్లు, ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్లు ఎక్కువ నష్టం లేకుండా ఉండే అవకాశం ఉంటుందనే అంశం ఒకటి. రెండోది, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో బలపడతా ఉంది అంటే పీపుల్ అండర్స్టాండింగ్ జస్ట్ ఊరికనే పార్లమెంటులో అసలు మాట్లాడిన ప్రధానమంత్రి, ఇంతవరకు ఒక్క ప్రెస్ మీట్లో కూడా సమాధానం చెప్పుకున్న ప్రధానమంత్రి, ఇంకా చెప్పండి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పి నడిపించిన ప్రధానమంత్రి. మన్మోహన్ సింగ్ సారి చెప్పారు, మన్మోహన్ సింగ్ ఏమో చేశారని చెప్పేసి మీరు గమనించుకుంటే, మన్మోహన్ సింగ్ ఎవరితో కూర్చున్నారని చెప్పి ఒక అబద్ధాన్ని చెప్పి ఎలక్షన్లు పెట్టి, ఇవన్నీ అయినప్పుడు కొద్ది భయంతో ఉన్నమాట వాస్తవం. దాంతో ముందుకు పోదాం అనుకుంటున్నారు, ఇన్సెక్యూరిటీతో ముందుకు పోవాలనుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపడతా ఉంది. రెండవది, నియోజకవర్గంలో 7 స్థానాలకు 7 స్థానాలు, గుజరాత్ లో ఆఖరికి ఏం మాట్లాడతావు, ఆ ఉత్తరప్రదేశ్ లో మోడీ గారి రే బ్రదర్, ఉత్తరప్రదేశ్ లో మోడీ పోటీ చేసిన అదేంటి ఆ కాన్స్టిట్యూన్సీలో, వారణాసిలో ఆ 2 ఎమ్మెల్యే సీట్లు ఓడిపోయారు, ఏం మాట్లాడతావు, రాజీనామా చేపిస్తావా మోడీతో? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదు, మోడీ కాన్ఫరెన్స్ లో ఓడిపోయారు, మోడీ సమాన్ చెప్తాడా, మోడీ సమాన్ చెప్తాడా, లేకపోతే పంచాయతీలు ఓడిపోయారు సమాధానం చెప్తారా? జగన్ రెడ్డి గారు ఏం చెప్తారు మీరు? ఏం చెప్పేది అంటే అబద్ధాలు చెప్పుకుంటా. జగన్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ముందస్తుకు సిద్ధంగా ఉన్నారు, అంటే నవంబర్ 2018లోనే ఎన్నికల నగారా మోగుతుంది అన్న సమాచారంతో శ్రేణుల్ని సిద్ధం చేస్తున్నట్టు వస్తున్న వార్తలు వాస్తవమేనా? అంటే రిషి గారు, ప్రధానంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సిద్ధంగానే ఉన్నారు. ఎందుకంటే గతంలో 2014లో ఎన్నికల ముందు ఏదైతే మేము మేనిఫెస్టో విడుదల చేశామో దాదాపుగా 99.9% పనులకు అన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చినాం. 99.9% మేము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు కూడా ఏది ఒకటి కూడా తూచా తప్పకుండా అమల్లోకి తీసుకొస్తాను. కొన్ని పనులు కొనసాగుతూ ఉన్నాయి, ఇంకొన్ని ప్రారంభమైనాయి, అటువైపు అది నిరంతర ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ప్రధానంగా తీసుకుంటే గతంలో 2004లో కావచ్చు, 2009లో గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకే అంశం మీద 2 సార్లు గెలిచాయి. రైతుల కరెంటు విషయంలో, రైతుల రుణమాఫీ విషయంలో ఒకే అంశం మీద. అట్లాంటిది మేము మేనిఫెస్టోలో 108 పేజీలు ఉంటే 42 సంక్షేమ పథకాలు ఉంటే 42 సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రారంభించాం. సో అంటే ఈ మధ్య మీరు ఏదైతే పథకాలు అమలు చేస్తున్న కార్యక్రమాలు, అంటే కులాల వారి వర్గాల వారి ఏదైతే పథకాలు అన్ని ఈ కార్యాచరణలో భాగమేనా? ఎన్నికలు ప్రధానంగా ఈ తెలంగాణ ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతం సార్. దాదాపుగా 70% ప్రజలు ఈ రాష్ట్రంలో వ్యవసాయం మీద ఆధారపడ్డారు సార్. నిన్న చూశారు మీరు, 1,42,000 ఎకరాలు భూమి రాష్ట్రంలో ఉంది, సర్వేలో వచ్చింది. రైతులకు కావాల్సిన అన్ని వేశాం సార్. రైతులకు ఏవైతే కావాలని నిజంగా కోరుకుంటా ఉన్నారో, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నిజమైన రైతులకు ఉత్తర పడమర తూర్పు దక్షిణం లాగా ప్రధానంగా నీళ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, 2-4 వేల రూపాయలు పెట్టుబడి కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఈ విధంగా చెప్పింది విన్న తర్వాత అందులో అంతర్లీనంగా ఉంది. బీజేపీ కాంగ్రెస్ రాహుల్ గాంధీ బలపడుతున్నారన్న భావనలు ఎలా ఉన్నాయి? తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుంది కాబట్టి అవకాశం ప్రతిపక్షానికి ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్ళిపోవాలి. ఒక మాట సార్ రిషి గారు, మీరు అన్న మాటకి తీసుకుందాం. ఓకే, కాంగ్రెస్ బీజేపీ పుంజుకుంటుంది తెలంగాణ అనుకుంటే ఎన్నికల కులమానం ఏంటి సార్? ప్రజాస్వామ్యంలో ఎన్నికల కులమన ఒక పార్టీ బాగుందని చెప్పడానికి ఏంటి సార్? ఎన్నికలే కదా. 2014 ప్రజాస్వామ్యంలో ఎన్నికలు మేము ఎన్నికల్లో 2014 తర్వాత వరుస పెట్టి 12 ఎన్నికలు జరిగాయి సార్. 12 ఎన్నికలు జరిగాయి. ఇటువైపు మెదక్ కావచ్చు, అటు వరంగల్ కావచ్చు, హైదరాబాద్ జిహెచ్ఎంసీ కావచ్చు, వినాలి సార్, ఖమ్మం పాలేరు కావచ్చు, ఇటువైపు మెదక్ సిద్దిపేట కావచ్చు. మేము అడుగుతాను, వరుస పెట్టి 1వసారి, 2వసారి, 3వసారి
12 సార్లు మేమే గెలిచాం సార్. ప్రతిపక్షాలకు డిపాయిడ్ కూడా దొరకలేవు. మరి ఎట్లా ఏ కోణాన్ని తీసుకుంటారు సార్? ప్రజా సంక్షేమ పథకాలు తీసుకుంటే దాంట్లో ముందంజలు ఉన్నాం. ఒక వ్యవసాయ రంగం తీసుకుంటే 36 సంక్షేమ పథకాలు ప్రారంభించాం. ఇటువైపు ఎన్నికలు తీసుకుంటే వినాలా సార్? ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ డిపాయిడ్ దక్కలేవు. చివరికి చిన్నపాటి ఎన్నికలు తీసుకుందాం. అటు అచ్చంపేటలో మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు. కొన్ని పార్టీలకు బోరిగలే కాలేవు. 99 సీట్లు సాధించాం. మున్సిపల్ ఎన్నికల్లో మేమే, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేమే, ఎంపీలు మేమే, ఎంపీలు మేమే, వినాలా సార్? విషయాలు వాళ్ళు కూడా రాదు సార్. మేము ఏమంటామంటే ఇన్ని సంక్షేమ పథకాలు మేము చేసుకుంటాం సార్. ఇంకో సార్ చివరిగా సార్, ఇప్పటికి 30 సర్వేలు చేశాయి. 30 సర్వేలు కాంగ్రెస్ సర్వేలో మేమే వస్తున్నాం, బీజేపీ సర్వేలో మేమే వస్తున్నాం, ఎన్టీవీ సర్వేలో మేమే వస్తున్నాం, జాతీయ స్థాయిలో చేసిన సర్వేలో మేమే, V6 సర్వేలో మేమే, ముఖ్యమంత్రి గారి సర్వేలు చేస్తే మేమే, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో మేమే. 100కు 100 సార్, 80 సీట్లు, 90 సీట్లు, 108 సీట్లు కలుసుకుంటున్నాం సార్. కాంగ్రెస్ సర్వేలో 30 సీట్లు కాంగ్రెస్ గారు ఎక్కడికి వెళ్ళారు సార్? కాంగ్రెస్ పార్టీ రైట్ ముఖ్యమంత్రి మీ పార్టీ చంద్రబాబు కూడా ఈ మధ్య ముందస్తుకు సిద్ధం అవ్వాలని శ్రేణుల్ని సిద్ధం చేస్తాం అన్నమాట. వాస్తవమేనా అంటే ఒకటి రెండు సార్లు ఆయన చెప్పిన మా పరిస్థితి కూడా ఉంది కదా, ఎన్నికలు ముందే వస్తాయనే విషయం. ఖచ్చితంగా రిష్ గారు, వాళ్ళ ఎన్డీఏ భాగస్వామిక పార్టీగా తెలుగుదేశం పార్టీ నరేంద్ర మోడీ గారు ఆలోచన వన్ కంట్రీ వన్ ఎలక్షన్, అది 2016లోనే వారు ఎన్డీఏ భాగస్వామి పార్టీలతో ఆలోచన చేశారు. కానీ దానికి సాధ్యాసాధ్యాల మీద ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు. ఇవాళ 2018లో 8 రాష్ట్రాలకి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఆ ఎన్నికలు జరిగే సందర్భంలో ఒకవేళ ఎన్డీఏ అదే పార్టీ పక్షం కనుక నిర్ణయించి ముందస్తుకే వెళ్ళాలి, ఒక 4 నెలలు 5 నెలలు ముందుగా అనుకుంటే మరి ముందుగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇంకా అది జస్ట్ ఊహాగానాలే తప్పితే ఎక్కడ ఎన్డీఏలో అలాంటి చర్చ కానీ నిర్ణయం కానీ ఇంకా జరగల. కానీ మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మేము చెప్పేది ఏంటంటే, ఇవాళ ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీ మళ్ళా అద్భుతమైన విజయం సాధించడం ఈ రాష్ట్రంలో ఖాయం. ఎందుకంటే ఎప్పుడు జరగినటువంటి అభివృద్ధి పనులు, ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే సర్ప్లస్ బడ్జెట్టు, ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రం, అనేక రకాలుగా అభివృద్ధి చెందడానికి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో లోటు బడ్జెట్ కానీ, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి విభజన లోపాలు కానీ, రాజధాని లేకపోవటం, హైదరాబాద్ లాంటి నగరాలు ఆదాయం వచ్చే నగరం మాకు లేకపోవటం, ఇన్ని సమస్యలు ఉన్నా సరే ఈ 3.5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఒక సమర్థవంతమైన నాయకత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో మాకు ఎన్నికలు ఏ సమయంలో వచ్చినా సరే మాకు ఒకటే. మేము చెప్తున్నాం అంటే ఒకసారి గతంలో పరిస్థితి చూస్తే తెలుగుదేశానికి ముందస్తు వచ్చిరాలేదు కదా, అట్లాంటి సెంటిమెంట్ ఏమన్నా ఉందా? అదేం లేదు. ఒక విషయం అండి, ఒక విషయం సెంటిమెంట్ అధికంత ఒక పక్కన పెడదామండి. ఎందుకంటే మొన్న 3 నెలల కిందట రాయలసీమ ప్రాంతంలో నంద్యాల ఉప ఎన్నిక జరిగింది. నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సాక్షాత్ ఆయన నంద్యాల పట్టణంలో ఇంటింటికి 15 రోజులు తిరిగినా అక్కడ తెలుగుదేశం పార్టీ 27,500 మెజార్టీ గెలిచింది. అలాగే ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రకటన ఉత్తర కోస్తాకు వచ్చేటప్పటికి కాకినాడ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది. అక్కడ కూడా అనేక ప్రలోభాలు, అనేక రకాలుగా ప్రయత్నాలు జరిగిన తెలుగుదేశం పార్టీ కాకినాడలో కూడా అద్భుతమైన విజయం సాధించింది. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు అనేది 2014 ముందు 2004లో జరిగినటువంటి ముందస్తు ఎన్నికలు, అక్కడ ఆ రోజు ఉన్న పరిస్థితులు, దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రంలో ఉన్న కరువు కానీ అనేక సమస్యలు, అప్పుడున్న సమస్యలు వేరు, ఇవాళ 2018 నాటి పరిస్థితులు వేరు. ఇవాళ పూర్తి పాజిటివ్గా ఉన్నాం. ఇప్పుడు 2018లో జరిగితే 175 స్థానాలకి 174, 173 వస్తాయి. 2019లో జరిగితే ఇంకా 1-2 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితి. కాదు అమ్మగారు, కొంచెం ఎందుకు ఉంటుందండి? అంటే ఒక విషయం అండి, ఇవాళ మీరు ప్రజలకి కావాల్సింది, ప్రజలకి రాజకీయాల్లో కావాల్సింది, వాళ్ళకి పరిపాలకులు కావాల్సిన అన్ని కూడా, పరిపాలన ఎలాంటి మంచి ప్రభుత్వం కావాలో అలాంటి మంచి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. కావాల్సింది అన్ని వర్గాల వారికి కూడా
మేము ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతూ ఉంది, రైతులకు కానీ కార్మికులకు కానీ కర్షకులకు కానీ మహిళలకు కానీ బీసీలకి ఎస్సీలకి మైనార్టీలకి కాపులకి బ్రాహ్మణులకి ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో ఉన్న పేద కులాలందరికీ కూడా న్యాయం జరుగుతున్నప్పుడు ఇవాళ రాష్ట్ర ప్రజలకు వేరే పార్టీతో పని లేదు, అందుకోసమే నేను అంటా ఉన్నా అంత ధైర్యంగా మీరు చెప్తాను. సార్ అఖనేష్, సో ప్రజలకు ఏం కావాలో మొత్తం అన్ని ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కూడా చేస్తున్నారు కాబట్టి మరో పార్టీతో పని లేదు, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా మేమే గెలుస్తామని ఉన్నారు. నేను చెప్పేది అంటే ఇంకా 175 లోపల చెప్పారు, నేను భయపడ్డా 200 అంటాడేమో అంటే పెంచబోయే సీట్ పెంచుతామని సీట్లు లెక్క ఉంది ఆ లెక్క అంటే అనుకున్నా గానీ, ఒకటి అధికారంలో ఉన్న వాళ్ళు భయపడ్డప్పుడు మాత్రమే ముందస్తు ఎన్నికలకు వెళ్తారు, ఎందుకంటే మాకు అనుకూలంగా ఉంది ఇటు పరిస్థితి బ్యాడ్ అవుతుంది మరి కాబట్టి ముందుకెళ్దామని అన్నీ అన్ని అనుకూలంగా ఉన్నాయని అనుకోవడం సహజం. అనుకూలంగా ఉందనుకున్నప్పుడు మాత్రం ఎలక్షన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తారు, దాంట్లో అంతర్లీనంగా భయం ఉంటుంది. ఓకే, లేకుంటే 6 నెలలు ఎక్స్ట్రా అధికారం చూసుకుందాం అనుకుంటా. నేను ఇంకా నీ జోలికి రాలేవు, మన నిన్న సదాయిస్తావు. సో నేనేమంటా అంటే ముందస్తు ఎన్నికలకు వెళ్తారా వెళ్ళరా వీళ్ళు జబ్బోయి అన్ని బాగా చేసామంటే చేసింటే జనాలు ఓట్లు వేస్తారు. కాబట్టి ఈ రోజున ముందస్తు ఎన్నికలకు మీరు వెళ్ళడంలో ఉన్నత ఆ రోజు కూడా ముందస్తు ఎన్నికలు తిరుపతి ఆ పేలుడు తర్వాత ముందు వెళ్ళినప్పుడు కూడా ఆ రోజు కూడా ఉన్న ఆలోచన ఏంటంటే నాకు వచ్చేస్తుంది అని, అంటే మాకు ఇంతకంటే సానుభూతి రాదు అని. కనుక తమకు అనుకూలమైన అంశం ఉంది అనుకున్నప్పుడు కొద్దిగా ముందు వెళ్తారు, వెళ్ళడం అనేది వాళ్ళ ఇష్టం. పైగా ప్రతిపక్షానికి టైం లేకుండా చేస్తామని ఒక దూరాలోచన దురాలోచన కూడా ఒకటి ఉంటుంది, అంటే ప్రతిపక్షం రెడీ కాలేదు లేదు చూసుకుందాం దీన్ని అని కూడా రాజకీయమైన ఒక వ్యూహంలో బాగా చేయొచ్చు. అంతే అన్నీ బాగా ఉన్నాయంటే ఒకటి బ్రదర్, నువ్వు అన్ని నీకు అంత ఇంత పలుకుబడి ఉంది నీకు. అనంతపురం జిల్లాలో పాదయాత్ర మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు నేను పెదమాదిగని నేను వస్తేనే మాదిగలకి ఏబిసిడి చేస్తానని చెప్పాడు. దయచేసి చేయించండి, ఎందుకంటే మాట తప్పని మంత్రి కదా ముఖ్యమంత్రి గారు, పాప అన్ని పనులు చేశారు. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ పెట్టింది ఎవరండి? కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందా? ఇప్పుడు చేయవయ్యా, నువ్వే చెయ్యి. చంద్రబాబు నాయుడు మెల్ల వేసుకో, నాకు అభ్యంతరం లేదు. పెద్ద కొడుకు ఏది ఉషా మెహ్రా కమిటీ మేమేసిందమ్మా, నీకు తెలిసినట్లేదు, నీకు తెలిసినట్లేదు. ఉషా మెహ్రా కమిటీ వరకు మేమే తీసుకెళ్ళాం, మీరే ఉన్నారు. ఉషా మెహ్రా కమిటీ వరకు మేమే తీసుకెళ్లాం, మీరేదో ఆశ ఇచ్చి కోర్టుకెళ్లి కొట్టేయించుకున్నారు. మీతో చెప్పించుకునే పొజిషన్ లా చెయ్యొచ్చు కదా, ఏమటం వచ్చింది మీకు? మేమే కదా ఏం చేసింది, ఎక్కడ చేశారు, జైల్లో పెట్టి ఇచ్చారు. మందకృష్ణ అయితే ఆఖరికి పోలీసులు పెట్టి ఊరు తిప్పించారు, మీరు మర్చిపోతే ఎట్లా ఉమ్మా? కనుక ఆ విషయం వదిలే కానీ ఒక నిమిషం, ముందస్తు ఎన్నికలకు పోవచ్చు, మీకు ఫీల్ గుడ్ ఉంది, ఇబ్బంది ఏమి లేదు. ఫీల్ గుడ్ ఉందని మీకు ఫీల్ గుడ్ ఉంది, వాళ్ళకుందా ప్రజలకుందా? మీకుంది, ప్రజలకుంది లేదు అర్థమైంది, మీకే తెలుసు ఆ విషయం. నీకు తెలుసు ఉమా, యు నో వెరీ వెల్. కాకపోతే మాట్లాడాల్సి వస్తుంది అంతే. టిఆర్ఎస్ వస్తే, అరవడం నేర్చుకున్నారు. ఎవరైనా మాట్లాడితే గట్టిగా బెదిరించడం నేర్చుకున్నారు. చివరికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నేను ఒక దళితుడిని చేస్తానని చెప్పి ఎలక్షన్లకు పోయి నేను ఉండకూడదా అని బెదిరించారు, బుకాయించారు. ఏం మాట్లాడతామండి, కనుక బుకాయింపులు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మిషన్ 350 పెట్టుకుని అంతకన్నా అంటే గతంలో సాధించిన దానికన్నా కనీసం 75-80 సాధించాలని మోడీ అనుకుంటూ ఉన్నారా? మరి రాహుల్ గాంధీ కాంగ్రెస్ దీనికి సిద్ధంగా ఉండే అవకాశం ఉందా? రెండోది గ్రాఫ్ పడిపోక ముందే ఇక్కడ కూడా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా